వారిద్దరూ నెల్లూరు రూరల్ రాజకీయ ఉత్తండులు. ఒకరేమో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే, మరొకరేమో నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్. నిన్న మొన్నటి వరకు వారి మధ్య మాటలు లేవు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. ఒకరంటే మరొకరికి పడేది లేదు. వేర్వేరు పార్టీలు కావడంతో ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ విమర్శకు ప్రతి విమర్శ చేసుకుంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. అధికార పార్టీకి దూరం జరిగిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీకి దగ్గరయ్యారు. అదే విధంగా పార్టీ బలోపేతానికి టీడీపీ నేతలందరినీ కలుపుకుపోయేందుకు ముందడుగేశారు. కోటంరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన అబ్దుల్ అజీజ్ అధిష్టానం ఆదేశంతో మనసు మార్చుకున్నట్లు అర్థమవుతుంది. ఇటీవల టీడీపీ ముఖ్య నేతలంతా కలిసి అజీజ్ తో మాట్లాడారు కూడా. ఈ క్రమంలో నెల్లూరు నగరం హర్నాథపురంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆదివారం పరామర్శించారు. అజీజ్ ఆరోగ్య వివరాలను కోటంరెడ్డి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని రూరల్ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. చాలా రోజుల తర్వాత కలిసిన ఇద్దరు నేతలు సుదీర్ఘంగా పలు విషయాలపై చర్చించుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీలో అతి త్వరలోనే చేరనున్న నేపథ్యంలో మంచి పట్టు ఉన్న కోటంరెడ్డి అజీజ్ కలిస్తే ఇక తిరుగు ఉండబోదని టీడీపీ శ్రేణులు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న గందరగోళానికి వీరిద్దరి కలయిక తెరదించింది. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ఠ. మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ. 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ. 12:00 శాంతి కళ్యాణోత్సవము. 12:30 అన్నదాన కార్యక్రమం. 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.